మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఈ స్కూల్ 40 ఇయర్స్ నుంచి నడుస్తుంది అంటున్నారు కదండి, అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు మా పిల్లలిద్దరిని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను. మా పాప ఇప్పుడు 10th క్లాస్ అండి. అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి. ఫీజులకి అన్నిటికీ తక్కువ అని ఏంటంటే మిగతా స్కూల్ కంట కూడా ఇది చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి, మంచి పేరున్న స్కూల్ ఇది. సడన్ గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు ఏం లేదు, మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని లాస్ట్ ఏమో అమ్మ స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇదేంటి, అన్ని స్కూల్ ఓపెన్ చేశారు మన స్కూల్ ఓపెన్ చేయడం ఏంటి, ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు ఏడుపు, ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది చాలా టఫ్ గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోనే ఇలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి. ఇంకా ఏం చెప్పాలండి మేము, వాళ్ళ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి. ఇంకా ఏం చెప్తామండి, 10th క్లాసే కదండి మెయిన్, ఇన్నాళ్ళు స్టేట్ సిలబస్ అండి. ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది చాలా టఫ్ గా ఉంటది వాళ్ళకి. ఈ సమయంలో ఇలాగా మీరు ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులు చెప్పేశారు, కానీ ఈసారి మాత్రం ఏమో స్కూల్ ఓపెన్ చేయలేదు. మా పాప ఏడుపు ఏడుపు, బాగా చదువుకున్నారు చదువుకోకపోయినా ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లల భవిష్యత్తు ఏం కావాలండి, సార్స్ టెన్షన్ పడుతున్నారు. నేను విశాఖ విద్యాలయంలోని 2007 బ్యాచ్ అనమాట. నేను ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్ మేము అందరూ మా ప్లాంట్ లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణంకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా చాలా మంచిగా చూసుకునేది. అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలా ఆపేయడం అన్నది చాలా ఘోరం. ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం. ఇదవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్కి కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు, కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంతకు ముందు అంటే మేమందరూ ఫ్రీగానే చదువుకున్నాం, ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డెవలప్ అవుతూనే ఉంది. అలా డెవలప్ అవుతున్న దాన్ని స్కూల్ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం. వీళ్ళ భవిష్యత్తు ఏటవుతుంది ఎలాగవుతుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే కానీ ముందు స్కూల్ గ్రౌండ్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ ఎవ్రీథింగ్ కోఆపరేట్ స్కూల్స్కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అనమాట ఇక్కడ. అలాంటి స్కూల్ని ఇప్పుడు మూసేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం. దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం మా యొక్క బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడతాము. వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము. ఈ పిల్లల భవిష్యత్తునే కాదు, ఇక్కడ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళు కూడా ప్లాంట్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీజాయినింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అన్నమాట. ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట. ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి, వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి. పేద పిల్ల అనే వాళ్ళు ఎవరైనా సరే ఇంతమంది తెలుగు మీడియం ఉండేది, అప్పుడు కూడా జాయిన్ చేశాను చాలా మందిని. మన వారికి ఈ ప్రభుత్వం మారిన తర్వాత క్లాసు హిందీ స్టూడెంట్ లేదు మానేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా ఒక 10 మందిని మా పిల్లలు మిగతా అందరూ కూడా జాయిన్ చేస్తాను. మనం రాళ్ళ రోడ్డు మీద రోడ్డు పొలం అయిపోయాము, ఇప్పుడు కూడా లేడిపోయిన ఇబ్బందులు పెట్టి మాకు అనకూడదు కానీ ఆటో పిల్లల మీద ఆస్కారం అది కూడా లేకుండా పోయింది. స్కూల్ పిల్లలు తీసుకొచ్చి జాయిన్ చేసినప్పుడు స్కూల్ బంద్ అంటున్నారు, ఏమైందో మాకు తెలియదు. దీనికోసం స్పందించి మాకు అవకాశం స్కూల్ పిల్లల మీద మాకు చాలా మంది బతుకుతాం. దగ్గర ఈ స్కూలు ఒక 200 మంది 300 ఉంటాయి, ఆటో డ్రైవర్లు ఉన్నాం మాకు. 10 సంవత్సరాలు బట్టి పరిశ్రమ ఇదే స్కూల్ మీద ఈ టౌన్షిప్లో మేము చాలా బతుకుతున్నాం. ఈరోజు సాధారణంగా లేదంటే మేము ఏమైపోతాం, మాకు అదే పేరెంట్స్ ఇబ్బంది అవుతాం, మేము ఇబ్బంది అవుతాం. దీన్ని దయచేసి మాకేమైనా అవకాశం ఎంత పేరు తెరిస్తే అంత మంచిది, ఎందుకంటే పిల్లలు నమ్ముకొని మేము చాలా పెద్ద ఆటో డ్రైవర్ దగ్గర 250 మంది పైన కానీ తక్కువ ఉండదు స్కూల్కి అలాగ బతుకుతున్నాం, మా బతుక చేపించుకుంటాం. ఇప్పుడు అర్ధాంతరంగా ఈ రోజుకి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎవరు రావద్దు, టీచర్లు రావద్దు, స్టూడెంట్ రావద్దు అంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలండి? ఇటువంటి ఇది హేయమైన చర్య ఇది, దీని కండిషన్ సిఐటివ్గా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, రేపు భవిష్యత్తు తరాలకి విద్య అందిస్తాను పోయి ఈ రోజున అర్ధాంతరం ఆపేస్తాను ఆపేసి రెన్యువల్ చేయకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆటలాడుకుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇది నిరంకుశత్వంగా వెళ్తుంది. గతంలో కూడా ఇలాగే కేవీలో ఇలాగే జరిగింది, కానీ దాని మీద పొట్లాడి సాధించుకున్నాం. ఇప్పుడు రేపు ఇది కూడా విమల విజయం కూడా అరే మంచి మార్కులు వస్తున్న స్కూల్ని దీన్ని ఇలా మూసేయడం, లేదంటే పిల్లల్ని స్కూల్కి రావద్దనడం
ఇది చాలా అన్యాయమైనది. ఎంతోమంది పేద ప్రజలు, పేద పిల్లల ప్రజలు చదువుకునే స్కూల్లో ఈ విధంగా మీరు రావద్దండం. అసలు ముందు చర్య కూడా చెప్పకుండా ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని సీఐటీగా ఖండిస్తూ వెంటనే స్కూల్ తెరవాలి, యాజమాన్యం దీనికి మాకు సమాధానం చెప్పాలి. మా పిల్లల భవిష్యత్తు కానీ ఇక్కడ అందరూ కూడా దీనికి యాజమాన్య బాధ్యత వహించాల్సింది. తప్పనిసరిగా స్కూల్ ఓపెన్ చేసి క్లాసులు రన్ చేయాల్సిందిగా యాజమాన్యం డిమాండ్ చేస్తాం. పిల్లలిద్దరు 9th ఒకరు 10th ఒకరు విశాఖ విమల విద్యాలయంలో చదువుతున్నారండి. ఈరోజు పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి స్కూలు తెరవలేదు, ఎందుకని అడుగుతుంటే సమాధానం లేదు. ఇది మంచి స్కూల్ అండి. ఈ సంవత్సరం కూడా 50 మందికి పైగా 10th క్లాసులు 500 పైన మార్కులు తెచ్చిన స్కూలు మూసేస్తున్నారనే ఒక వార్త వచ్చేటప్పటికి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళనతో ఉన్నాం. యాజమాన్యం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వారు కూడా స్పందించాలి. పిల్లల విషయంలో న్యాయం జరిగించాలని పేరెంట్స్ పక్షాన కోరుకుంటున్నామండి. పిల్లలు ఇప్పుడు మధ్యలో ఎక్కడికి వెళ్ళలేరు, అలాగని సిలబస్లు కూడా మారాయి. దానికోసం యాజమాన్యం ప్రభుత్వం వారు కూడా స్పందించి పిల్లల భవిష్యత్తు విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని, యాజమాన్యం కూడా పిల్లల భవిష్యత్తుని 2,200 మంది విద్యార్థులు పైగా ఈ స్కూల్లో చదువుతున్నారండి, వారి భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయిపోతుంది కనుక వారిని ఆలోచించి యాజమాన్యం దిగి రావాలని తల్లిదండ్రుల పక్షంగా కోరుకుంటున్నామండి.